అందరికీ నమస్కారం. గుంటూరు సిటీ నల్లపాడు రోడ్డులో గల అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకుణ్ణి మీ స్వామి జ్ఞానప్రసన్నను. కరోనా వైరస్ కారణంగా గవర్నమెంట్ విధించిన లాక్డౌన్ కాలంలో మాటలతో చెప్పడానికి వీలులేని కష్టాలను అనుభవించిన వలస కూలీలకు, అన్నార్తులకు, నిస్సహాయ కుటుంబాలకు, ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వారి సూచనల మేరకు లక్షల మందికి అన్నప్రసాద వితరణ, వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ, వలస కూలీలకు భోజనం, మంచినీళ్లు, చపాతీలు, బిస్కెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు, గొడుగులు, కొబ్బరి నూనె, చెప్పులు, బట్టలు, మందులు, పసిపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, రోగగ్రస్తులకు పాలు, బ్రెడ్డు, వలస కూలీలు శ్రామిక స్పెషల్ ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలు, ఇలా వాళ్ళ అవసరాలను బట్టి అన్నీ సంపూర్ణంగా సమకూర్చి కొన్ని లక్షల మందికి సహకారాన్ని అందించి ఎన్నో రకాలుగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందించిందని చెబుతున్నారు. నిజమే. కానీ ఇంతటి పవిత్రమైన బాధ్యతలో శ్రమించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు, విద్యార్థులు, భార్యాభర్తలు, సోదరి సోదరి పనులు, మేమున్నామంటూ అమ్మ చారిటబుల్ ట్రస్టుకు తోడుగా నిలిచిన ప్రతి సేవకునికి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు, కేవలం మమ్మల్ని నమ్మి సహకరించిన దాతలకు అన్ని అనుమతులు ఇచ్చి ఈ బాధ్యతను సంపూర్ణం చేయడంలో సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మాట మాత్రం చేత అప్పులు ఇచ్చి సహకరించిన వారికి, సకాలంలో గ్యాస్ సిలిండర్స్ని సరఫరా చేసిన గ్యాస్ ఏజెన్సీస్ వారికి, సకాలంలో కూరగాయలు సరఫరా చేసిన వ్యాపారస్తులకు, దాతలకు, ఎంతోమందిని ప్రభావితం చేసి సహకరించేలా చేసిన ప్రతి ఒక్కరికి, మాట మాత్రం చేత ఈ పవిత్ర కార్యక్రమానికి చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ప్రాంగణాన్ని వంటశాలగా ఇచ్చిన కమిటీ వారందరికీ, సహకరించిన చుట్టుపక్కల వారందరికీ, సకాలంలో వంట పాత్రలను సమకూర్చిన టెంట్ హౌస్ల వారందరికీ, 3 మరియు 4 చక్రాల వాహనాలను సకాలంలో సమకూర్చిన ప్రతి ఒక్కరికి, కొన్ని లక్షల మందికి కడుపు నింపిన వంట మాస్టర్లకు, వంటవాళ్లకు, ముఖ్యంగా పోలీసు వారికి, అలాగే మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు మీ స్వామి జ్ఞానప్రసన్న శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు. నేను శిరస్సు వంచి నమస్కరించడాన్ని కొంతమంది అంగీకరించకపోవచ్చు, ఎందుకంటే చాలామంది దృష్టిలో నేను గొప్పవాడిని కాబట్టి. కానీ వాస్తవం మాట్లాడుకుందాం. అప్పటికే లక్షల మందిని హరించి కోట్ల మందిని కబలించడానికి సిద్ధంగా ఉన్న కరోనా వైరస్ను కూడా లెక్క చేయకుండా భారతదేశం రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి దాదాపు 80 రోజుల పాటు కొన్ని లక్షల మందికి సేవలందించిన నా పిల్లలు, అలాగే ఎంతో గొప్ప సంస్కారంతో బిడ్డల ప్రాణాలను కూడా దేశం కోసం త్యాగం చేయమని పంపిన తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబీకుల కంటే నేను గొప్పవాడినా? అంతటి త్యాగమూర్తులు కాబట్టే స్వామి జ్ఞానప్రసన్న శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు. మీ అందరికీ ఇంతకన్నా ఏమీ ఇచ్చుకోలేని నిస్సహాయుడిని. ఎవరెవరు ఎన్ని రకాలుగా మనల్ని ప్రశంసించినా ఒక్కటి మాత్రం నిజం, మనమందరం కరోనా సమయంలో నిజమైన సైనికునిగా భారతదేశానికి పనిచేశామని సగర్వంగా చెప్పుకోవచ్చు. సహజంగా పొరపాటున కొన్ని విభాగాల వారిని మరిచిపోయి ఉండవచ్చు. దయచేసి అన్యథ భావించకుండా మా నమస్కారాలను స్వీకరించవలసినదిగా మనవి. వలస కూలీలు వారి వారి గమ్యస్థానాలకు చేరడంలో ఎన్నో రకాలుగా సహకరించిన కొంతమందికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయడం అయింది. అలాగే చివరిగా ఒక్క మాట, భారతదేశంలోనే ఎట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా బయటకు వచ్చి సేవలందించిన ట్రస్టుగా ఎంతోమంది మనకు కొంత కీర్తిని ఆపాదించి పెట్టారు. అయితే మీ స్వామి జ్ఞానప్రసన్న మరొక విన్నపం ఏంటంటే, ఏ కారణంగానైనా మన దేశం మళ్లీ ప్రమాదంలో పడితే మరలా ప్రతి ఒక్కరూ ఇంతకు మించిన సేవలను, సహకారాన్ని అందించవలసిందిగా ప్రార్థన. ఈ బాధ్యతను నిర్వహించడంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ ఎట్టి సహకారాన్ని ప్రభుత్వం వారి నుండి పొందలేదని ప్రజలు గమనించమనివి. నాతో కలిసి నన్ను నమ్మి శ్రమించిన ప్రతి ఒక్కరికి, అన్ని విధాల సహకరించిన దాతలకు, ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వారికి మరొక్కసారి నమస్కరిస్తూ మీ సేవకుడు స్వామి జ్ఞానప్రసన్న, అమ్మ చారిటబుల్ ట్రస్ట్, నల్లపాడు రోడ్, సాయినగర్, గుంటూరు. జై హింద్.